ఇలా వీళ్ళు చేపట్టినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు టీఎంసీలే పూర్తి స్థాయిలో వినియోగం తెచ్చుకోలేకపోతున్నాం. ఈ అదనపు టీఎంసీ ఎవరి ప్రయోజనాల కోసం? మీకు అదనపు కమిషన్ల కోసమా లేదంటే రైతుల కోసమా? ఇలా నిజంగా రైతులను ముంచుకుంటూ వాళ్ళకి ఎలాంటి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వకుండా రైతులను ముంచుతున్నారు. ఇది నిజంగా పూర్తి ఆక్షేపణీయం. ఒకవైపు వరి అంటుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి, వరి కొనమని చెప్తున్నాడు. ఇలా ఒకవైపు వరి కొననంటూనే ఇలా కాల్వలు ప్రాజెక్టులు దేనికోసం? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆరు తడి పంటలకు ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టు నీటిలే సరిపోతాయి. వరి వేయనప్పుడు ఈ ప్రాజెక్టు అవసరమైంది, కాలువలు అవసరమైంది. ఒకసారి నిజంగా చెప్తున్నా, ఇది రైతుల ప్రయోజనం కోసం కాదు, కాంట్రాక్టర్లు లబ్ధి చేకూర్చే ప్రక్రియ ఇది. ఇలా అదనపు కమిషన్ల కోసం నిర్మిస్తున్నటువంటి వరద కాలువలు. బోయినపల్లి గంగాధర మండలం చెందినటువంటి 12 గ్రామాల రైతులు, వందలాది మంది రైతులు కురిక్యాల వరద కాలువ బ్రిడ్జి మీద ధర్నాకు పూనుకుంటే వాళ్ళ గోస వినిపించుకుని గోస రాష్ట్ర ప్రభుత్వం వినిపిద్దామంటే ఎక్కడికక్కడ మా మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ మండలంలో కొంతమంది పోలీస్ స్టేషన్లు నిర్బంధించారు, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రైతులను అనేక రకాలుగా బెదిరిస్తున్నారు. ఇవాళ మేము కూడా ధర్నాకు సంఘీభావం వెళ్తుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.